நமஸ்காரம் அண்டை. சுபான் அல்லா. ஆதவரிசை. குட் மார்னிங் ஹோலி ஸ்பிரிட். யோக சித்தவிருத்தி நிரோத. ஏன் பதமாடி சித்தம் ஐயா? நீங்க சித்தானிக்கு, இந்திரியாலக்கு, மனசுக்கு, புத்திக்கு, அகானிக்கு, சித்தானிக்கு தேட தெரியுதா? தெரியுதா? அதில் பதஞ்சல எந்த கொப்பவாடு? చిత్తం. చిత్తం ఎందుకు? దృశ్య ప్రపంచానికి, గ్రహీతృ ప్రపంచానికి సంబంధించినటువంటి, అన్కాన్షియస్ మైండ్కి సంబంధించినటువంటి సత్యం చిత్తం. మనసు కాదు, ఇంద్రియాలు కాదు, బుద్ధి కాదు, అహం కాదు. అవునా? వాటితో నువ్వు పనిచేయలేవు. ఎందుకంటే నీ స్వభావం అనేది ఆల్రెడీ ఏర్పడింది. అవునా? ఆల్రెడీ ఏర్పడిందని నువ్వేం చేస్తావు అయ్యా? నువ్వు భూతకాలంలో ఉండలేవు, భవిష్యత్ కాలంలో ఉండలేవు, వర్తమాన కాలంలో మాత్రమే ఉంటావు. ఈ అంతఃకరణాల్లో, వర్తమానంలో ఉండేది ఏంటయ్యా? కేవలం చిత్తం మాత్రమే. అందుకే చెప్తున్నాడు వశిష్ఠుడు రామునికి ఏమని, హే రామ ద్వే బీజే రామ చిత్తస్య ప్రాణస్పందన వాసన. అయ్యా, చిత్తంతోనే పనిచేయాలి రామ. నీ యొక్క గుణము, నీ యొక్క స్వభావం, నీ యొక్క దుఃఖం అంతా చిత్తంలోనే ఉంది. అక్కడ ఏ మెమరీ ఉందో దాని ప్రకారంగా ఉంది. అంటే నువ్వు దాంతో పనిచేయాలంటే రెండే రెండు మార్గాలు. ఒకటి సహజమైనటువంటి ప్రాణం, శ్వాస, ప్రాణస్పందన వాసన. ఆ కర్మ ఎక్కడ రాస్తుందో అక్కడ పనిచేయమని చెప్పాడు. అంత చిత్తం గురించి ఏం చెప్తున్నాడు? ఆ శంకరాచార్య చెప్పినా, పతంజలి చెప్పినా, యాజ్ఞవాల్కుడు చెప్పినా దేని మీద పనిచేయమని చెప్తున్నాడు? గ్రహీతృ, చిత్తంతో పనిచేయమని చెప్తున్నా. అదే, అది మాత్రమే అన్కాన్షియస్ మైండ్కి సంబంధించినటువంటి రియాలిటీ. నువ్వు ఎప్పుడు యాక్ట్ అవుతున్నావు? చిత్తం. ఆ యొక్క ఏ మెమరీ యాక్టివేట్ అయితే దాని ప్రకారంగా నువ్వు బయట యాక్షన్ వస్తుంది. నువ్వు కోపంగా ఉన్నావంటే ఏంటి? కోపం అనేటువంటి వీడియో ప్లే అయిందని అర్థం. లోపడదు. కోపం అనేటువంటి ఫైల్ యాక్టివేట్ అయింది. అప్పుడు ఏం వీడియో వస్తుంది? నేను చూస్తే ఎలా ప్రవర్తిస్తున్నావు? కోపంగా, రాక్షసులాగా ప్రవర్తిస్తున్నావు. ఎందుకంటే ఆ ఫైల్ యాక్టివేట్ అయింది. ఆ తర్వాత ప్రేమ అనేటువంటి ఫైల్ యాక్టివేట్ అయింది. అప్పుడు నువ్వు బయట అంతా, అవునా, ఐ లవ్ యూ, అందరిని ప్రేమిస్తానని అంటావు. సో లోపల ఏ ఫైల్ యాక్టివేట్ అయితే నువ్వు ఆ విధంగా యాక్ట్ చేస్తున్నావు బయట. సో నీది ఎక్కడుందయ్యా? ఫైల్స్ ఎక్కడున్నాయి? నీ కంప్యూటర్లో ఫైల్స్ ఎక్కడున్నాయి? చిత్తంలో ఉన్నాయి. సో ఇది పద్ధతి అంటే చెప్తున్నానయ్యా. నేను ఆయన అడిగాను, అయ్యా ఈ విషయం తెలుసా నీకు? సార్, నేను ఏ పుస్తకంలో చదవలేదు. నువ్వు సాధన చేయలేదా? సాధన చేసావు ఎప్పుడైనా? అసలు పతంజలి చేసినటువంటి ఏది అష్టాంగ ప్రాణ సంయమ విద్య చేసావా? తెలుసా సార్? ఇప్పటి వరకు మెడిటేషనే చేయలేదు సార్. నేను ఎక్కడ సార్ పిహెచ్డి చేయటంలోనే టైం సరిపోయింది సార్. నేను ఎప్పుడు చేసిన సార్? మెడిటేషన్ చేయలేదు. మెడిటేషన్ ఏందో తెలియదు, సమాధులేందో తెలియదు. ఏది తర్క వితర్క సమాధి తెలియదు, నా విచార నిర్విచార సమాధి తెలియదు. ఆ తర్వాత ఏది ఏకాగ్ర భూమిక అంటే తెలియదు, నిరోధ భూమికలు అంటే తెలియదు. అవునా? ఆనందానుగత సమాధి అంటే తెలియదు. ఆ తర్వాత ఆస్మిత సమాధి అంటే అందుకంటే తెలియదు. సవికల్ప సమాధి ఏంటో తెలియదు, నిర్వికల్ప సమాధి అంటే ఎక్స్పీరియన్స్ చేయలేదు. అవునా? అసలు ఐదో సమాధి ఉంటుంది, ఆరో సమాధి ఉంటుంది, ఏడో సమాధి ఉంటుంది, ఎనిమిదో సమాధి ఉంటుంది అనేటువంటి విషయమే తెలియదు. ఆ తర్వాత ఆ సమాధి అనేది అది నిర్భయ సమాధి కాదని, మళ్ళీ మూడో చాప్టర్ నాలుగో చాప్టర్ చదవాలని, అందులో దానలు చేయాలని అటువంటి విషయం. ఇది సాధనాపరంగా జీరో అండి. ఏది పంచదార ఒక్కరోజు కూడా రుచి చేయలేదు. ఈ ఆయన పంచదార గురించి చెప్పడానికి వచ్చాడు. మనం మా స్టూడెంట్స్ వింటున్నారా? నేను చూస్తున్నాను మా స్టూడెంట్స్ చూసు. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఎంత బాగా చెప్పారు కదా సార్. ఎందుకంటే వాళ్ళ ముందు అనకూడదు కదా, ఎందుకంటే ఆయన ప్రవచనం ఇవ్వడానికి వచ్చాడు కనుక గౌరవం. అవునా? సో ఆయన గౌరవించడం మన బాధ్యత. అతిథి దేవోభవ, ఆయన అతిథిగా పిలిచేయం కనుక ఆయన సత్కరించాలి కనుక. అవునా? పిల్ల స్టూడెంట్ చెప్పకూడదు కదా, వాళ్ళకి ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ అయ్యారనుకోండి. ఇక ఆ రోజు నుంచి నేను ఎవరినైనా మా స్టూడెంట్స్కి ప్రవచనాలు ఇప్పించడం మానేశాను. ఎందుకు? ఇగో ఇది వ్యవహారం. ఎందుకు మానేశాను? ఇప్పటివరకు నిజంగా చెప్పాలంటే ఆ నాలుగో సమాధి ఉన్నటువంటి వ్యక్తి దొరకలేదు. ఆ రోజు నుంచి అడగడం మొదలెట్టా. ఎవరైనా పిలవాలండి, అయ్యా నీకు తెలుసా సమాధి ఎక్స్పీరియన్స్ చేసేవా? ఎక్స్పీరియన్స్ చేయనటువంటి వాడు ఏం చెప్తాడండి? కూర ఉండటం ఏంది? నువ్వు కూర ఉండటం నీకు రాదు, నువ్వు ఏం చెప్తావయ్యా కూర ఉండటం గురించి చెప్పు. నీ ఆ పట్టుకునే విధానం చూస్తే తెలిసిపోతుంది ఎప్పుడు పట్టుకోలేదని చెప్పాను కదా. సో యోగా అనేది ఆ కృష్ణమాచార్యుల వారు ఎవరు ఈ విధంగా అంటారు?
నువ్వు నేను రామానుజాచార్యనే ఫాలో అవుతాను, నేను మధ్వాచార్యనే ఫాలో అవుతాను, ఈయన గొప్పవాడు, ఈయన ఆయన బుద్ధిజం ఫాలో అయ్యాడు, ఈయన ఇది ఫాలో అయ్యాడు, ఈ విధంగా బ్లేమ్ చేసే, ఈ విధంగా విభజించేవాడు గొప్పవాడు ఎలా అవుతాడయ్యా? అందరినీ కలుపుకునేటువంటి వాడు, అందరినీ అర్థం చేసుకునేటువంటి వాడు. నేను శంకరాచార్య ఏంటో నాకు తెలుసు పూర్తిగా, సాక్షాత్ అద్భుతుడు ఎంత గొప్పవాడో నాకు తెలుసు, ఆ కృష్ణుడు ఎంత గొప్పవాడో తెలుసు, వాడిని నేను బ్లేమ్ చేయట్లేదే. అసలు ఒక యోగి అంటే ఏంటి, అన్ని కలిపి చూసేటువంటి వాడు, అన్నిట్లలో సత్యాన్ని గ్రహించేటువంటి వాడు, అందరు చెప్పేటువంటిది ఏకమే, ఏకం సత్యం, అలా చూస్తారు. కానీ ఈ విధంగా వేరువేరుగా చూసేటువంటి వాడు యోగి ఎలా తయారయ్యాడు? వాళ్ళ మాటలు మీరు విని మీరు కూడా అరే ఇది నాది కాదు ఇది నాది కాదు అంటారు. నాది కాదనేటువంటి వాడు వ్యూహంగా చూసేటువంటి వాడు దుఃఖితుడయ్యా. అనే ఇది నా దేవత కాదు ఇది నా దేవత కాదు ఇది నాది కాదు ఇది నా మతం కాదు ఇది నీ మతం కాదని చూసేటువంటి వాడు ఎప్పుడు దుఃఖంగానే ఉంటాడు. అన్ని నాయే అని అనుకునేటువంటి వాడు వాడు గొప్పవాడైతే. అసలు ఇది విషయం అర్థం కావట్లా, ఇదే పైచ్యమా, ఏది ఏదో ఇది గొప్పది ఇది గొప్పది అని చిన్నపిల్లోడు ఆ నాయ నాకు అర్థం కాదు, ఏది నా ఫాదరే గొప్ప అని చెప్పడానికి ఇలా ఇలా తయారైపోయింది. చెప్పేవాడు అలా చెప్తాం, మనం వింటాం అలాగే వింటాం. అందుకే అన్నారు ఒకప్పుడు ఏ నేను నామాలు పెడతాడే పంగనామాలు పెడతాడు అని చెప్తాడు. ఎందుకన్నారే నామాన్ని రూపాన్ని వదిలేసేది వైరాగ్యం అంట. ఇప్పుడు ఏం చేస్తున్నారు, నామాలు అసలు ఇన్ని రోజులు నామాలు కనపడాలి, ఇప్పుడు అంత నామాలు, అసలు నామాలకి దూరంగా వెళ్ళాల్సినటువంటి వ్యవస్థ ఇప్పుడు అంత నామాలు పెట్టడానికి మొదలైంది అయ్యా. ఓ ఆయన అడ్డు నామాలు పెడతాడు ఓ నెలలో, ఇవన్నీ ఎప్పుడో 13వ శతాబ్దం 12వ శతాబ్దంలో రాజులే పోట్లాడుకున్నారు ఈ నామాల గురించి. మళ్ళీ ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో మళ్ళీ మొదలైంది. ఇంకా అంతేకాదయ్యా, ఇంకా పశువులకు కనుక మన ముద్ర అది తప్పిపోకుండా ఉండాలి ముద్ర వేస్తాడు చూడండి. ఆ తర్వాత ఈ నామాల ముద్రలు వేయడం ఏంటి అయ్యా పిచ్చా? అవగాహన ఉండాలయ్యా. అసలు ఎంత గొప్పనే సంస్కృతి వశిష్ఠుడి దగ్గర నుంచి, ఆ తర్వాత ఏది ఆదియోగి అయినటువంటి శివుని దగ్గర నుంచి, ఆ తర్వాత అక్కడ కులము మతము ఏది లేదయ్యా. అదేంటి, అదంతా పరబ్రహ్మ గురించి ఎవరు చెప్పినా కూడా, కృష్ణుడు చెప్పినా తర్వాత శివుడు చెప్పినా ఎవరి రాముడు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఇది ఎవడో పైచ్యం వదిలి నాది నాది ప్రమోట్ చేసుకోవాలి, నా కులం పెరగాలి, నా మతం పెరగాలి, మిగతా వాళ్ళు తగ్గాలి. ఇదేంటి దొరినయ్యా, ఇలా విడగొట్టే వాళ్ళని ఎలా నమ్ముతారయ్యా మీరు? ఇంకా వాళ్ళ వెనకాల ఇంకా ఓ పెద్ద మీరు కూడా డ్రెస్సులు చేంజ్ చేసుకుని పోతారు, ఇది ఏ విధంగా పోనీ చూద్దాం అని నువ్వు నమ్ముతావు కదా. అంటే ప్రపంచంలో నువ్వైతే దేవుణ్ణి ఫాలో అవుతున్నావో, నువ్వు ఏ మతాన్ని అయితే ఫాలో అవుతున్నావు, ఏ కులాన్ని అయితే ఫాలో అవుతున్నావు, ఏ గురువుని అయితే ఫాలో అవుతున్నావు, మీరే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా? ఇంకా మిగతా వాళ్ళందరూ ఏది, వాళ్ళకి తిండి లేదు, తిప్పలు లేవు, వాళ్ళంతా కరువు కాటకాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు చదువుకోలేదు, ఇక వాళ్ళకి అన్నికి వ్యాధులే వచ్చాయా, అలా అనిపించిందా? అంటే ఏది పోనీ నువ్వు అనుకున్నా, ఇగో నీ మతమే గొప్పది, ఇగో క్రిస్టియన్స్ చాలా చెడ్డవాళ్ళని అనుకో, ఏ వాళ్ళకి వాళ్ళకి దేవుడే లేదు, వాళ్ళకి ఏం తెలియదు అని అనుకున్నాను. అంటే వాళ్ళందరూ ఏది ఆరోగ్యంగా లేరా? వాళ్ళందరికీ కూడా వాళ్ళకి హెడేక్ లేదా? వాళ్ళ నీ వాళ్ళకందరు హెడేక్ ఉంది నీకు లేదా? వాళ్ళకి మోకాలు నొప్పులు ఉన్నాయి నీకు లేవా? వాళ్ళకి నడుము నొప్పులు లేవు నీకు ఉన్నాయా? పోనీ వాళ్ళందరూ చదువుకోలేదా, నువ్వే చదువుకున్నావా, ఏ విధంగా నువ్వు గొప్పవాడు చెప్పు. క్రిస్టియన్స్ బాగానే ఉన్నారు, ముస్లిమ్స్ బాగానే ఉన్నారు, జైన్స్ బాగానే ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు, వాళ్ళు నీ దేవతని నమ్ముకుంటున్నారే. అయినా కూడా మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మూర్ఖ స్వభావం, మళ్ళీ కుంచిత స్వభావం, స్వార్థ స్వభావం ఎంత చిన్నగా అంటే నేను దీన్నే నమ్ముతానండి. అది ప్రపంచం అంతా ఎవరైతే నమ్మారో వాళ్ళే బాగుంటే, మిగతా వాళ్ళు ఎవరు బాగాలేకుంటే ఇది అనొచ్చు ఆ మాట. మిథ్యా జ్ఞానం మతద్రూపం ప్రతిష్టాయాం అని దీన్నే అంట. విపర్యాయం విపరీతం, విపరీతమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడిని, అందరినీ సపరేట్గా చూసేటువంటి వ్యక్తిని అవునా? సో ఏ నామాలైతే నేను పెట్టుకుంటా ఆ నామాల వాళ్ళని నేను నాకుతాను, మిగతా వాళ్ళని కరుస్తాను, ఏ వాళ్ళు మన వాళ్ళు కాదు అనేది ఒక యోగమా, ఒక మతం? మతం ఏంటంటే మానవత్వం అనేది ఒక మతం ఉంటుంది అయ్యా. మనిషిలో బ్రహ్మత్వాన్ని, ప్రతి మనిషిలో బ్రహ్మత్వాన్ని చూడమని చెప్పేది యోగమయ్యా, స్పిరిచువాలిటీ అయ్యా. అది మన యొక్క భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి అయ్యా. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ యొక్క భారతదేశంలో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరూ కలిసి ఉన్నారయ్యా. వాళ్ళంతా సనాతన ధర్మం అనేటువంటి దాన్ని, యమ నియమ అనేటువంటి ఒక విధానాన్ని పాటించారు అంతేగాని, ఒకరంటే ఒకరు ఎంతో గౌరవభావం అయ్యా. జీసస్ ఏ విధంగా తక్కువవాడు కాదు, ప్రాఫిట్ ఏ విధంగా తక్కువవాడు కాదు, ఆ తర్వాత బుద్ధుడు ఏ విధంగా తక్కువవాడు కాదు. ఒక సంతు సంతువే యోగి యోగే, వీళ్ళంతా గొప్ప యోగులు, యోగుల్లో గొప్పవాడే యోగుల్లో ఇంకా మరి గొప్పవాడేంటయ్యా. ఒకసారి ఎన్లైటైన్మెంట్ పొందేమంటే అందరూ ఒకటే,
ఎస్, ఒక ప్రొఫెసర్ బాగా చెప్పవచ్చు, ఒక ప్రొఫెసర్ బాగా చెప్పకపోవచ్చు, అంతే కదా తేడా. ఒక ఆయన ఓ విధంగా చెప్తాడు, ఇంకో ఆయన ఇంకో విధంగా చెప్తాడు. సో దాంట్లో పెద్ద తేడా ఏముందయ్యా? ఒక ఆయన బాగా చెప్పినంత మాత్రాన ఆయన గొప్పవాడు, మిగతావాడు యోగి కదా, చదువుకోలే పిహెచ్డీ ఏలేదని అర్థమా? ఏదో ఆర్ఎండీలో పనిచేస్తాడు ఆయన, అంత మాత్రం ఆయన పిహెచ్డీ ఏలేదన్నా, ఆయనకి నాలెడ్జ్ లేదన్నా? ఈయన కాలేజీలో చెప్తాడు ప్రొఫెసర్, ఈయన గొప్పవాడా ఆయన చెడవాడా కాదు కదా, ఇద్దరికి నాలెడ్జ్ ఒకటే ఉంటుంది, ఈయన చెప్పగలడు ఆయన చెప్పలేడు, అంతే కదా. సో ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, మనం ప్రతిరోజు ఏ విధంగా విడిపోతున్నా, ఈ పిచ్చి ఉంది చూసారా, కుల పిచ్చి, మత పిచ్చి, ఇదే భారతదేశంలో ఉండే సంస్కృతిని చిన్న అభిన్నం చేసిందయ్యా. అసలు ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉందో అవునా? సో ఎక్కడో అమెరికాకి వెళ్తావు, అబ్బా ఇండియానా, అట్లా కూడా లేదులేండి, ఇండియాని చూస్తే ముడుచుకుంటారు, వాడిని చూస్తేనే వీడి ఒళ్ళుంట్లో పుల్లకి, అబ్బా మనం మనం, ఏంటి మనం, అందరు మన వాళ్ళు కాదనయ్యా, మన కులం, మన ప్రాంతం ఫస్ట్, అదొక మన కులం, మన ప్రాంతం, తర్వాత మన కులం, ఏంటి ఇది, నకులం, నకుల అనేటువంటి వ్యక్తి ఎవరే, పాండవులు ఒకటి, గురుకులం, మన కులం ఏంటి, గురుకులం, గురువు దగ్గరికి వెళ్తే ఇలా మాట్లాడము. సో అందుకని ఏంటంటే, మనం ఏ విధంగా చెప్తున్నాను, ఏ విధంగా వచ్చింది యోగా అంటే ఏమిటి, కులం అంటే ఏమిటి, గురువు అంటే ఏమిటి, అవునా, ఈ యొక్క గొప్ప సంతువులు అంటే ఏమిటి, సాధువులు అంటే ఏమిటి, ఎటువైపు వెళ్తున్నాం, చీకటి వైపు, చీకటి నుండి వెలుగు వైపుకు వెళ్ళమని వేదం చెబుతూ ఉంటే, అసలు తోమా సద్గమయ అని చెబుతుంటే, మనమేమో వెలుగులో నుండి చీకటి వైపుకి వెళ్తున్నాం, ప్రతిరోజు ఒక మూర్ఖ స్వభావంతో ఒక పర్టికులర్ డ్రెస్ వేసుకొని వెళ్తున్నాం. ఈ డ్రెస్సులలో ఏముందయ్యా, ఈ నామాల్లో ఏముందయ్యా, అవన్నీ వదిలిపెట్టాల్సిందయ్యా, ఏది వైరాగ్యం అయ్యా. కృష్ణుడు చెప్పేది ఏంటంటే వైరాగ్యం, రాగని చెప్పాడా? బుద్ధుడు చెప్పింది ఏంటంటే వైరాగ్యం, పతంజలి చెప్పింది ఏంటంటే వైరాగ్యం, నువ్వేం మాట్లాడుతున్నావయ్యా, తేడా ఏముంది, అభ్యాసన ఏమన్నాడు, సాధన ఏమని చెప్పాడు, యోగ ఏమని చెప్పాడు, అది ఏం మానేసావు, బుద్ధుని బ్లేమ్ చేస్తావు, ఆయన వేరే భాషలో చెప్పాడని, ఆయన లాంగ్వేజ్లో చెప్పాడని బుద్ధుని బ్లేమ్ చేస్తావు, శంకరాచార్యని బ్లేమ్ చేస్తావు, రామానుజాన్ని బ్లేమ్ చేస్తావు, జీసస్ని బ్లేమ్ చేస్తావు, అతని ఇదేం గేమే, ఈ చెప్పేవాడు బాగానే చెప్తాడు, వినేవాడు బాగానే వింటాడు, మనం మనం ఒకటి. ఇక్కడే విద్వేషాలు, మత విద్వేషాలు, కుల విద్వేషాలుతో మనుషుల మధ్యలో ప్రేమ బదులు, అసలు మన పక్క వాణ్ణి చూస్తే చాలు, పక్క మతాన్ని, పక్క కులాన్ని చూస్తే చాలు భగ్గుమని. ఎప్పుడు కూడా భారతదేశంలో ఏది పేరు పక్కన కులం పెట్టుకోవడం అనేది లేదయ్యా. ఈ కలియుగం ఏంటో కలియుగం, ఈ కాలం మరీ కాలం, ఏం ఆధునిక, ఏం డెవలప్మెంట్ అంటున్నావు కానీ, అసలు ఎప్పుడు కూడా కులం పేరు పెట్టుకో, ఏది పేరు పక్కన కులం పేరు పెట్టుకున్నటువంటి వాడు ఇప్పుడు అదో పెద్ద, అదేదో పెద్ద ట్యాగ్ అయిపోయింది పెట్టుకోవడం పక్కన, ఆ ట్యాగ్ను పెట్టుకొని అంటే మనం మనం ఒకటి, ఏంటి అయ్యా ఇది. సో మనకి ఈ మానవ జన్మ ఇచ్చింది ఏంటంటే, అందరూ మానవులమే కదనయ్యా, అందరికీ అవే రెండు కళ్ళు, ఇవే రెండు చెవులు కదనయ్యా, ఈ విధంగా ఎలా తయారేమైపోయావయ్యా, అసలు రోడ్డు మీదకి వెళ్తే చాలు, నువ్వు నేను ఒకటి, మిగతా వాళ్ళంతా వేరు, అంటే నీ ఆనందం ఎంత తక్కువనో చూసుకో. అందరూ నీ వాళ్ళు అనుకుంటే, ఆత్మనే చూడగలిగితే అందరి లోపల, అప్పుడు నీ ఆనందం ఎంత ఉంటుంది, 800 కోట్ల మంది నీ కుటుంబ సభ్యులు అయితే ఎంత ఆనందం ఉంటుంది అయ్యా. ఇప్పుడు 4 కుటుంబ సభ్యులని మాత్రమే నీ కుటుంబం అనుకుంటున్నావు, అందుకని ఇంటికి వస్తేనే ఆనందం, ఇంకా మిగతా చోట్ల అంతా దుఃఖమే. అంటే ఏంటి, నువ్వు ఇంట్లో ఎంతసేపు ఉంటావే, ఒక గంట సేపు ఉంటాము, 2 గంటలు ఉంటాము, 3 గంటలు ఉంటాము, అంటే 3 గంటలే ఆనందం, రిమైనింగ్ 21 గంటలు దుఃఖమే కదా. పోనీ నీ కులమాన్ని చూస్తేనే ఆనందం, నీ కులం ప్రపంచంలో 800 కోట్ల మంది నీ కులం అయితే కాదు కదా, నీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక మహా అయితే ఒక 10 లక్షలు, ఒక 1 కోటి మంది ఉన్నారనుకుందాం, 1 కోటి మంది ఉన్నారనుకుందాం, అంటే ఈ 1 కోటి మందితోనే ఈ 800 కోట్లలో 1 కోటి ఎంత పర్సెంటేజ్ అయ్యా, అదే 800 కోట్ల రెట్లు నీకు ఆనందాన్ని తెచ్చుకునే బదులు దాన్ని ఎంత తగ్గించేవయ్యా, 1% కూడా లేదు నీ ఆనందం. ఎందుకని, వీళ్ళని చూస్తే నీ ఒంట్లో పులకిన, మిగతా వాళ్ళని చూస్తే ఒంట్లో పులకింత లేదు. పోనీ నీ మతమే అనుకో, నీ మతానికి సంబంధించిన వాళ్ళు మొత్తం ప్రపంచంలో 800 కోట్లలో నీ మతం ఎంతమంది ఉన్నారా, 100 కోట్లు ఉన్నారా, 200 కోట్లు ఉన్నారా, 300 కోట్లు ఉన్నారా, అంటే ఈ 300 కోట్ల మందితోనే కదా నీకు ఆనందం, మళ్ళీ మిగతా 500 కోట్ల మందితో దుఃఖమే కదా, దేనికి దుఃఖం. అందరినీ నీ వాళ్ళు అనుకోకపోవడం వల్ల, అందరూ ఒకటే అనేటువంటి భావన లేకపోవడం వల్ల, యోగా లేకపోవడం వల్ల, వాళ్ళని వియోగంలో చూడటం వల్ల, సపరేట్గా చూడటం వల్ల నీకు దుఃఖం.
అందరూ నీ వాళ్ళే అనుకో. వసుదైక కుటుంబం ఏం చెప్తుంది వేదం? ఈ ప్రపంచమే ఒక కుటుంబం, అందరూ నీ యొక్క కుటుంబ సభ్యులు. ఇంకా ఏం చెప్తుంది వేదం? అసలు నీ అసలు ఒక ఆత్మకి ఇంకో ఆత్మకి సంబంధం లేకుండా ఎలా ఉంటుందా? అందరూ పరమాత్మ యొక్క పిల్లలే ఈ ఆత్మలన్నీ. మరి ఇంకా అవి విభిన్నంగా ఎలా అయిపోతే? అదే తల్లిదండ్రులకు పుట్టినాం మనం. ఈ ఏది ప్రకృతి పురుషులకే పుట్టినాం మనం. మరి ప్రకృతి పురుషులకు పుట్టిన తర్వాత ఏది ఈవే అండ్ ఆదాంకే పుట్టాం మనం అంతా. ఏది క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా మన స్టోరీ అయినా ఒకటే. మరి అటువంటిప్పుడు మనం వేరువేరుగా ఎలా అయిపోయావయ్యా? ఈ కులం ఎక్కడి నుంచి వచ్చాయి, రంగు ఎక్కడి నుంచి వచ్చాయి, మతం ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయ్యా? ఎందుకు చెప్తున్నాను? ఈరోజు నీకు దుఃఖానికి కారణం ఇదే. పేపర్ చూస్తే కానీ ఇదే. అన్నీ స్ట్రైకులు దేనికి జరుగుతున్నాయి, గొడవలు దేనికి జరుగుతున్నాయి, ప్రపంచంలో ఎందుకు అహింస, ప్రపంచంలో ఎందుకు దుఃఖం? కేవలం ఈ వియోగం వల్లనే, సపరేట్గా చూడటం వల్లనే. వీడు నావాడంటా వాడు నా పరాయవాడు అంట. ఏ సంతు అలా చెప్పలేదయ్యా, ఏ మహమ్మద్ ప్రవక్త అలా చెప్పాడయ్యా, జీసస్ అలా చెప్పాడు, కలిసి ఉండమని చెప్పాడు. కలిసి ఉండటానికి వాళ్ళు జీవితాలను పణంగా పెట్టి త్యాగం చేశారయ్యా అందరినీ కలపడానికి. ఏది కృష్ణుడైనా, తర్వాత బుద్ధుడైనా, ఆ తర్వాత జీసస్ అయినా, ప్రాఫిట్ అయినా కూడా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. దేనికి? మన అందరినీ కలపడానికి వాళ్ళు ప్రాణం త్యాగం, మనల్ని విడగొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. మరి మనకు ఆ భావన ఎందుకు లేదు? మరి ఆ జీసస్ని ఫాలో అవుతున్నప్పుడు, మరి ఆ యొక్క ప్రాఫిట్ని ఫాలో అవుతున్నప్పుడు, ఆ రాముని ఫాలో అవుతున్నప్పుడు, ఆ యొక్క కృష్ణుని ఫాలో అవుతున్నప్పుడు, మరి మనం ఆ శంకరాచార్యని ఫాలో అవుతున్నప్పుడు, ఆ రామానుజాచార్యని ఫాలో అవుతున్నప్పుడు, ఆ మాధవాచార్యని ఫాలో అవుతున్నప్పుడు, మరి ఆ యొక్క యోగులని ఫాలో అవుతున్నప్పుడు, మరి మనకు ఎందుకు ఆ భావన, ఆ బుద్ధి ఎందుకు రావట్లేదయ్యా? ఎందుకు అందరం కలిసి ఉండాలి? వాళ్ళు కలపడానికి వచ్చారు, విడగొట్టడానికి రాలేదు. మరి నువ్వు వాళ్ళు భక్తి వాళ్ళ యొక్క భక్తుడివే అయితే మరి కలుపుకోనేటువంటి గుణం ఆలోచన రావాలి కదా. మరి నువ్వు విడిపోతున్నావు ఎందుకు? ఎందుకు విడిపోతున్నావు? ఎందుకు విడగొడ కొట్టాలని చూస్తున్నావు? ఎవడో చెబితే నువ్వు ఎందుకు విడగొట్టాలని చూస్తున్నావు? వాడికంటే చెప్పేవాడికంటే బుద్ధి లేదు, వాడికేదో డబ్బులు వస్తాయో, వాడికేదో ఉంది ఇంట్రెస్ట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్. మరి నీకేమైందయ్యా? చెప్పేవాడికి పోతే వినేవాడికైనా బుద్ధి ఉండాలి కదా. ఇలాంటి చంకుచిత యొక్క స్వభావాన్ని, ఈ కులాన్ని, మతాన్ని, ఈ నామాల్ని ఎవరైతే అవునా ఎవరైతే పూజిస్తూ ఉంటారో, ఈ డ్రెస్సులని ఈ విధంగా చేస్తే దాన్ని ఏమంటారు? అధమాధికారులు అంటారయ్యా, మూర్ఖత్వం అంటామయ్యా, మూఢులు అంటామయ్యా. ఇలాంటిది కాదు, ఇది సనాతన ధర్మము కాదు. భారతదేశంలో ఇలాంటి వ్యవస్థ ఎప్పుడూ లేదు. ఇదే భారతదేశం యొక్క సంస్కృతి అనుకుంటే చాలా చాలా పొరపాటు. నేను గొప్పవాడు అనేటువంటి భావన లేదు భారతదేశంలో ఎప్పుడు కూడా. ఏమంటామయ్యా? నువ్వు గొప్పవాడివి. ఎందుకు నమస్తే పెడుతున్నావు? నువ్వు గొప్పవాడివి, నువ్వు పరమాత్మ స్వరూపం నేర్చున్నావాని, నువ్వు గొప్పవాడివి. నువ్వు గొప్పవాడివి అంటే నువ్వు గొప్పవాడివి అవుతావు, కానీ నేను గొప్పవాడిని అంటే నువ్వు గొప్పవాడివి ఎలా అవుతావుదయ్యా? నేను గొప్పవాడిని అంటే నువ్వు ఎంత అధమాధికారివో, ఎంత ఈగో ఉందో చెబుతుంది. నువ్వు ఏ విధంగా నీది గొప్పదంటావు, నా మతం గొప్పదంటే నువ్వు ఎంత అధమాధికారివో చెప్తావు. నీ మతం గొప్పదంటే నువ్వు గొప్పవాడి అవుతావు. నా మతం గొప్పదని అంటే నువ్వు ఎలా గొప్పవాడి అవుతావు? నా కులం గొప్పదని, నీ కులం గొప్పదని అంటే నువ్వు గొప్పవాడి అవుతావు. నా కులం గొప్పదంటే నువ్వు ఎలా గొప్పవాడి అవుతావు? చిన్నవాడివి అయిపోయావు. ఆ మాట అన్నావా లేదో చిన్నవాడి అయిపోయావు. ఎంత చిన్నవాడివో తెలిసిపోతుంది, ఎంత అల్ప బుద్ధి ఉందో తెలిసిపోతుంది. నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయండి? మనం అందరం కలిసి ఉందామని అంటున్నానండి, దాన్ని యోగ అంటానని చెప్తున్నాను. అసలు దీంట్లో ఎక్కడ లేని పులకింత వస్తుంది. అబ్బా పలానా రోజు అందరినీ వదిలిపెట్టి మనమే ప్రత్యేకంగా డ్రెస్సులు వేసుకొని ప్రత్యేక నామాలు పెట్టుకొని పోతే మనకి అది రిజర్వేషన్. అలా పోతే ఎంత పులకింతను అహం. మిగతా వాళ్ళు వేసుకోకూడదు ఆ ప్రలోభ. మీరు ఈ వేసుకొని ఈ పూజలు చేస్తేనే మీరు కైలాసం వెళ్తారు, ఇది వేసుకుంటేనే సత్యలోకం వెళ్తారు, లేకపోతే మిగతా వాళ్ళని నరకం వెళ్తున్నారే. క్రిస్టియన్స్ అందరూ నరకానికి వెళ్తున్నారు, ఆ తర్వాత ముస్లిమ్స్ అందరూ నరకానికి వెళ్తున్నారు, నువ్వే వెళ్తున్నావు పోనీ. సో క్రిస్టియన్స్ మాత్రమే స్వర్గానికి వెళ్తున్నారు, మిగతా వాళ్ళందరూ నరకానికి వెళ్తున్నారా? ముస్లిమ్స్ అందరూ ఏది నరకానికి వెళ్తున్నా, నువ్వు అంతా స్వర్గానికి వెళ్తున్నావా? వాళ్ళే స్వర్గానికి వెళ్తున్నా, మీరందరూ మిగతా వాళ్ళందరూ నరకానికి వెళ్తున్నారా? ఇదేనా నీ చెప్పేది? ఇదేనా సంతువులు చెప్పింది? ఇది ఎవరు చెప్పలేదు నాయన. వాళ్ళు చెప్పింది ఏంటి? మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తావు, అందుకని చెడు పనులు చేయకు. జీసస్ చెప్పినా, ప్రాఫిట్ చెప్పినా, రాముడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా అది మానేసావు. ఎంతసేపు ఇదేనండి, ఏ ఇంట్లో చూసినా కూడా ఏయో కొన్ని పటాలు కనపడ్డాం. అందుకే మీ గురించి నేను పెట్టాను. అక్కడ ఏం పెట్టాను? అక్కడ బుద్ధుని పెట్టా. అక్కడ ఎవరున్నారా? నటరాజు. అక్కడ శివుడు ఉన్నాడు. అక్కడ కింద ఎవరున్నారా? జీసస్ ఉన్నాడు. అక్కడ ఎవరున్నారా? అక్కడ కృష్ణుడు ఉన్నాడు. అవునా? అక్కడేమున్నది? అక్కడ ఏది మా ప్రాఫిట్ అల్లా ఉండేటువంటి మజీద్ ఉంది అక్కడ. అక్కడేమున్నారా? మన భారతదేశంలో ఏది పూర్వకాలంలో ఎలా ఉన్నారో అలా ఉన్నారు. ఎందుకని?
ఈరోజు కాదు కదా చూసింది మీరు. అది మన యొక్క సంస్కృతి అయ్యా. ఏది భిన్నత్వంలో ఏకత్వం. నేను చెప్పేది ఏకత్వం గురించి అయ్యా, యోగ గురించి చెప్తున్నాను. ఇదంతా భిన్నత్వం అయ్యా. ఇదే భారతదేశం యొక్క గొప్పతనం అయ్యా. నీ పూజ గదిలో కూడా ఇలా కనపడాలయ్యా. కనిపిస్తాయా? కనపడవు. ద్వేషిస్తావు. నీకు నీ నువ్వు హిందువు అనుకో, నీకు అది కనపడింది అనుకో, మీ ఇంట్లో ఏది అది కనపడింది అనుకో, ద్వేషిస్తావు. అది నువ్వు క్రిస్టియన్ అనుకో, అది కనపడ్డా లేకుంటే అది కనపడ్డా ద్వేషిస్తావు. అదే నువ్వు ముస్లిం అనుకో, అది కనపడ్డా ఆడా ద్వేషిస్తావు. నువ్వు ఆనందంగా ఉండాలంటే ఎప్పుడు ఉంటావు? నువ్వు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందువు అయినా బుద్ధిస్టు అయినా ఎప్పుడు ఆనందంగా ఉంటావు? ఓ బుద్ధుడు ఎంత గొప్పవాడు, ఓ శివుడు ఎంత గొప్పవాడు, అబ్బా ఆ జీసస్ ఎంత గొప్పవాడు, అబ్బా ఆ కృష్ణుడు ఎంత గొప్పవాడు, అబ్బా ఆ మసీద్ శివుడు ఎంత చక్కగా ఉంది, అల్లా ఎంత గొప్పవాడు, ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నానండి. మీరు అది చూసినప్పుడల్లా మీ మైండ్లో హే ఏ కుమార్ గారు గది ఎందుకు పెట్టుకున్నాడండి, అరే కుమార్ గారు గది ఎందుకు పెట్టుకున్నాడండి, పిచ్చాడా? ఈ ఇక్కడ ఉన్న వాటిలలో ఎవరో ఒకరే నచ్చుతారు మీకు. నాకు ఇక్కడ కనపడిన వాళ్ళు కూడా అందరినీ పెట్టలేం కదండి. ఇదేం బొమ్మల కలు కాదు కదా. అదే అవకాశం ఉంటేనే అన్ని మొత్తం ఇక్కడ ఎరక అని ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ప్రపంచంలో ఉండేటువంటి సంతువులందరూ ఇక్కడ ఉంటారు. వివేకానందుడు అదే చెప్పాడు. మీరు ఈరోజు కూడా వివేకానంద ఆశ్రమంలోకి వెళ్ళండి, రామకృష్ణ ఆశ్రమంలోకి వెళ్ళండి, అన్ని మతాల సింబల్స్ ఉంటాయి. ఈరోజు వాళ్ళు అది ఫాలో అవుతున్నారా లేదా పక్కన పెట్టండి, అది వేరే విషయం. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఏదో అలా అంటే చెప్తున్నాను నేను. ఎవరిని ఏ సదుద్దేశంతో ఏ ఆశ్రమం మొదలైనా మళ్ళీ చివరికి దాన్ని ఎలా మార్చామయ్యా అంటే ఎందుకు పనికిరానిలాగా మార్చేసాను. అది అద్వైతానికి ప్రతీకనయ్యా. రామకృష్ణ ఆశ్రమం అంటే శంకరాచార్యుల వారి ఏది అద్వైతం అంటే ఇది కులానికి మతానికి అతీతంగా అవునా. సో అవగాహనలో ఉంటుంది. ఎప్పుడైతే మనం అందరికీ కనెక్ట్ అవుతామో సో మన బ్రెయిన్ అవునా. సో ఈ యొక్క కపాల బాతి కానీ ఏదైనా కూడా ఏంటి అంటే ఇదంతా గొప్ప శిక్షణ. దేనికి శిక్షణ? బ్రెయిన్ స్ట్రోకు ఎందుకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందా తగ్గుతుందా అది మానిటర్ చేసుకోకుండా అవునా. సో ఇదంతా కూడా సైన్స్. దీన్ని సరిగ్గా కనుక అర్థం చేసుకుంటే అవునా అప్పుడు దానివల్ల ప్రయోజనం ఎంతో చేకూరుతుంది. ఎందుకంటే ప్రాణాయామం కానీ యోగా కానీ చూస్తూ కూడా కళ్ళు ఎరగాబోతున్నాయా. అంతటా మిథ్యాజ్ఞానమే, విపర్యమే. అందుకే ప్రమాణం లేకుండా పని చేయకూడదని చెప్తున్నాను అంతే. ఏది దేవుళ్ళని ఎలా చూడాలి, సంతువులను ఎలా చూడాలి, వేరే వ్యక్తులను ఎలా చూడాలి, అదే యోగానయ్యా. జీవించే విధానం యోగా. అంతేగాని నువ్వు నేను గొప్పవాళ్ళు మిగతా వాళ్ళందరూ ఏది వేస్ట్ అని అనుకుంటే అది యోగా ఎలా అవుతుందయ్యా? అది ఏ సంతువు చెప్పడు, నేను కూడా నేను చెప్పను, అది నేను నేర్చుకోలేదు కదా. సరే మనం కపాల భాతి గురించి, ఏది శీతక్రమ కపాల భాతి అంటే ఏంటి? శీతక్రమ కపాల భాతి అంటే హం 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 టైం ఉంటుంది ఇక్కడ బాగా పొట్టని లోపలికి కొట్టేది. నడుము నొప్పి ఉన్నవాళ్ళు చేయకూడదు. ఎందుకని నాభి వెన్నుముకకి తాకేది శీతక్రమ కపాల భాతి అంటాం. చెప్పాను కదా అపస్తంభన ప్రాణాయామాలు, నీళ్ళల్లో ఈదుతూ వేసేవన్నీ కూడా ప్రాణాయామాలే. ఉఫ్ ఉఫ్ వారిసారం చేస్తాం అక్కడ. వారిసార భత్రిక, వారిసార కపాల భాతి అవున నీళ్ళని ఏది నోట్లోకి తీసుకుంటూ ఊంచుతూ అవున పుక్కిలేస్తూ ఈదటం అన్నమాట. తద్వారా నువ్వు ముందుకెళ్తుంటావు నీళ్ళల్లో. అలాగే నీళ్ళలో మునిగి వేసేటువంటిది అవున శ్వాస పీల్చుకొని నీళ్ళలో మునిగి ఆప అంటే నీళ్ళు, స్తంభన ఆపిపెట్టడం. సో నీళ్ళలో మునక వేసి అపస్తంభన విద్య ఆ శ్వాసను ఆపిపెట్టడం. ఇవన్నీ కూడా ప్రాణాయామాలే. ఇవన్నీ కూడా నీళ్ళలో వేసేటువంటి ప్రాణాయామాలు. అందుకని అది ఎవరికి, ఎవరైతే అపస్తంభన విద్య నేర్చుకుంటారో, ఎవరు నేర్చుకున్నారయ్యా? దుర్యోధనుడు అపస్తంభన విద్యలో ఆరిదైనటువంటి వాడు. ఛాతి రెజ్యువల్ వాల్యూమ్ చాలా ఉంటుంది దుర్యోధనుడు. సో నీళ్ళలో ఎక్కడో కొలను దాక్కున్నాడు. వీళ్ళకి ఎందుకు వచ్చు అపస్తంభన విద్య అంటే శ్వాసను ఆపిపెట్టి నీళ్ళలో అలాగే ఉండటం. ఇవన్నీ కూడా ప్రాణాయామం. నీళ్ళల్లో చేసేటువంటి ప్రాణాయామం అంటే వారిసార భత్రిక అంటాం, వాటిని వారిసార కపాల భాతి అంటాం, వారిసార కుంభకం. ఏ కపాల భాతి అయినా ఏ భత్రిక అయినా కూడా అదంతా శ్వాస పీల్చుకొని ఆపిపెట్టడంలో ఉంటుంది. అలాగే ఈ యొక్క శ్వాస ఆపిపెట్టడంలో ఉండేటువంటి, అందుకే వాళ్ళు ఏంటి, వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ తక్కువగా ఉంటుంది. అందుకే డీప్ సీ డైవర్స్ కానీ వీళ్ళకి, వాళ్ళు ఆ శ్వాస ఆపిపెట్టి ఏంటంటే లంగ్స్ వీక్ అయిపోతాయి. అందుకని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది అందుకనే ఆ అపస్తంభన విద్య అనేది కూడా
దానికి ఎన్నో మెలకువలు ఉన్నాయి. నీ యొక్క బ్లడ్ ప్రెషర్ కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవాలి. అవునా, నీ పల్స్ రేట్ అనేది మనం మానిటర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కపాలభాతి, శీతక్రమ కపాలభాతి అనేది ఏంటి, నడుము నొప్పి ఉంటే చేయడు, నడుము స్ట్రాంగ్గా ఉండాలి చేయాలని. ఎందుకని, నాభి వెనక ఉండేటువంటి వెన్నుముకని తాకేలా చేసేటువంటి దాన్ని ఏమంటాం, శీతక్రమ. భస్త్రికాయ అయినా కపాలభాతి అయినా దీన్ని తాడనం అంటాం. తాడనం, తాడనంతో చేయాల్సిందంటే నాభి వెన్నుముకని తాకాలి. తాకితే అక్కడ ఉండేటువంటి కొవ్వులో కదలిక వస్తుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది, అప్పుడు ఆ కొవ్వు అనేది కరిగిపోతుంది, అప్పుడు మదిలో ఇక్కడ ఉండేటువంటి కండరాలు బలంగా తయారవుతాయి. అందుకని దాని ఏమంటాం, శీతక్రమ. బట్ శీతక్రమ చేయాలంటే చెప్పాను కదా, మొదలు నీ నడుము స్ట్రాంగ్గా ఉండాలి. మరి చేద్దాం ఇది కూడా, 3-7 సార్లు చేయాలి. మళ్ళీ శ్వాసం దీర్ఘంగా పీల్చుకోవాలి. సో తప్పనిసరిగా పీల్చుకోవాలి. పీల్చుకోలేదు లంగ్స్ దెబ్బతింటాయి, ఆస్త్మా వస్తుంది. తొందరండి, ఇన్హేల్ ఎక్సిహేల్ ఇన్హేల్ ఎక్సిహేల్ ఇన్హేల్ ఎక్సిహేల్ ఇన్హేల్ ఎగ్జిహేల్. ఈ విధంగా మళ్ళీ 7 టైమ్స్ ఈ విధంగా 7 ఇంటూ ఎన్నిసార్లు చేయాలి, కనీసం 40 రౌండ్లు చేయాలి. 40 రౌండ్లు అవునా, ఈ విధంగా చేస్తూనే ఉండాలి. సో మనం ఎన్ని చేసినప్పుడు 2 రౌండ్లు చేస్తాం. హం 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 ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షడమం సప్తమ అన్నప్పుడల్లా మీరు కొడుతూనే ఉండాలి. ఇష్టం అంత గ్యాప్తో యూనిఫామ్గా ఉండాలి, సమానంగా ఉండాలి ఆ కొట్టడం అనేది. భస్త్రిక కాదు, భస్త్రిక అంటే వినిపిస్తుంది, పీల్చుకునే శ్వాస వినిపిస్తుంది, వదిలేసే శ్వాస వినిపిస్తుంది. కపాలభాతిలో పీల్చుకునే శ్వాస వినపడదు, కేవలం వదిలేసే శ్వాస మాత్రమే వినిపిస్తుంది. అలా గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు పొట్ట మొదట్లో ఎన్ని, 10 రౌండ్స్ కంటే ఎక్కువ చేయలేదు అంటే 70 మాత్రమే. 70 చేశారంటే చాలా ఎక్కువ ఎక్కువ. ఆ విధంగా నెమ్మదిగా వారానికి 5-10 పెంచుకుంటూ పోవాలి. సిల్లీగా బిహేవ్ చేసేటువంటివన్నీ కాదు. అవునా, కనీసం 26 మంది బాబాల దగ్గరికి
వాళ్ళ యొక్క పాదాలకి. సంధ్యాకాలం తత్పాదుకాన్ వాచాలం నమస్కారాన్ సమర్పయామి.